హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ బలవంతపు పెళ్ళి విసుగు చందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా మొండివాడివిలాగా కనబడుతున్నావు మునపటికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదల మాని కుంతలను వివాహమాడాడు కానీ నీవు నీ పట్టుదలను వదిలిపెట్టేటట్టు లేవు నీకు శ్రమ తెలియకుండా ఉండగలుందలకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిల దేశానికి రాజధాని అయిన కపిల నగరంలో కాశీవర్మ అనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు ఆయన ఒకప్పుడు రాజుగారి కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కపిల నగరం ఒక కొండ చర్యలపైన కట్టింది దాని దక్షిణపు భాగంలో కాళీవర్మకు చిన్న కోటలాంటి భవనం ఉన్నది ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉంది కాళీవర్మకు కుటుంబమంటూ లేదు అంత భవనంలోనూ ఆయన ఆయన మనవరాలు కుంతల అనే పిల్ల మాత్రమే ఉండేవారు అయితే ఆయనకు ఒక వంద మంది సైనికులుండేవారు ఇతర పరిచారకులుండేవారు వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు కుంతల బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది ఎందుచేతనంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పోయారు తన తండ్రి గారి ఇంటనే పెరిగి పెద్దైనప్పటికీ తన తాతగారి ద్వారా ఆమెకు ఏమాత్రమూ చనువు లేదు అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది ఆమె ఒక ముచ్చటగాని మురిపెంగాని ఎరగదు ఆమె మనసుకు కష్టం కలిగితే ఓదార్చేవారు లేరు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పంచుకునేవారు లేరు ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారు శాసించేవారు ఆమె అలా కత్తిమీద సాము చేయటానికి అలవాటు పడిపోయింది ఒక పండగనాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది ఆమె దేవి దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉండగా ఒక క్షత్రియ యువకుడు ఆమెను సమీపించి నీతో రెండు క్షణాల సేపు మాట్లాడాలి ఈ రాత్రికి మీ తలవాకిలి తలుపు తెరిచి ఉండేలాగా చూడు అని రహస్యంగా అన్నాడు అతను ఎవరో కుంతలకు తెలియదు అతను తనతో ఏమి మాట్లాడగలిగాడో ఆమెకు తెలియదు ఆమె మీద ఎన్నడూ ఎవరు అలాంటి అభిమానము చూపి ఉండలేదు ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమె పైన అభిమానం చూపిన కారణం చేత ఆమె మనసులో అతని పట్ల కొంత సానుభూతి కలిగింది అందుచేతనే యువకుణ్ణి గురించి ఆమె తన తాతగారితో చెప్పదలచలేదు కానీ కాళివర్మకు ఈ సంగతి వెంటనే తెలిసింది కుంతల దేవి ఆలయానికి బయలుదేరిన మరుక్షణమే ఆయన తన మనుషులను ముగ్గురిని ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు వారిలో ఒకడు కుంతల కన్నా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో క్షత్రియ ఒకడు క్షణంపాటు ఏదో రహస్యంగా మాట్లాడిన సంగతి కాళీవర్మకు తెలిపాడు కుంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు ఎవరో కనిపించలేదు దేవి దర్శనం కాగానే నేరుగా ఇంటికి వచ్చేశాను అని అన్నది కుంతల ఆలయం బయట నీతో మాట్లాడిన యువకుడి మాట ఏంటి అని అన్నాడు కాళీవర్మ కుంతల ముఖం వెలవెల పోయింది ఆమె వాలకం చూసి కాళీవర్మ ఆమె దోషి అని రూడి చేసుకున్నాడు ఆయన తన మనవరాలితో ఇలా అన్నాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాంటిదో మనం ఎంత ఆత్మగౌరవం కలవాళ్ళమో నీకు తెలిసి రానట్టుగా ఉంది నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించటం ఒక తప్పు మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బ్రతికున్న నాళ్ళు అనుభవించుతావు నేను గాని మరొకరు గాని నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు చెప్పు వాడు ఎవరు వాడి పేరేమిటి వాడి ఇల్లు ఎక్కడా ఈ ప్రశ్నలకు కుంతల దిగ్భ్రమ చెంది తనకు ఆ మనిషి ఎవరో తెలియదన్నది చూశావా వాణ్ణి పెళ్లాడవలసి వస్తుందని అబద్దలాడుతున్నావు నీకు వాణ్ణి పెళ్లి చేసి తీరతాను కావాలన్నా తప్పించుకోలేవు వాడు నీతో ఏమని చెప్పాడు అని కాళీవర్మ కుంతలను అడిగాడు నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నదని అన్నాడు రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమని అన్నాడు అన్నది కుంతల జరిగింది దాచకుండా సరే మిగిలింది నేను చూస్తాను అన్నాడు కాళివర్మ తనను ఆ యువకుడికిచ్చి పెళ్లి చేయటంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్టుగా కుంతలా భావించలేదు తన మీద ఇంత అభిమానం చూపేవాణ్ణి ఎవడినైనా సరే పెళ్లాడి ఈ చరలాంటి జీవితం నుంచి బయటపడటానికి ఆమె సిద్ధంగానే ఉంది ఆ రాత్రి దీపాలు పెట్టే వేళ కుంతలను పెళ్ళికూతుర్ణి చేశారు ఒక పురోహితుణ్ణి పిలిపించి పెళ్లితంతు జరిపించటానికి సిద్ధంగా ఉంచారు కొద్ది రోజుల క్రితం కపిల నగరానికి అగ్నిమిత్రుడనే ఒక క్షత్రియ యువకుడు రాజుగారి కొలువు సంపాదించవచ్చి ఒక తెలిసిన వారి ఇంట దిగాడు అతను రోజు నగరం చూడబోయి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉండేవాడు చీకటి పడినాక వీధులలో తిరగటం ప్రమాదం ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండటం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురుపడితే మీద పడి పొడిచెయ్యమని ఉత్తర్వు పొంది సైనికులు గస్తీ తిరుగుతున్నారు ఒకనాడు ఈ గస్తీ మాట మరిచిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాలు గల కొండలన్నీ సంచారం చేసి చీకటి పడి నగరం ప్రవేశించాడు అసలే అమావాస్య చీకటి దానికి తోడు ఆకాశం నిండా మబ్బులు ఉండటం చేత కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు ఆ చీకటిలో అతను దారితప్పాడు ఎన్నో సందులో గొందులు తిరిగినా అతని బస ఉండే ప్రాంతం తగలలేదు అతను ఎలా చేరాడో నగరపు దక్షిణ ప్రాంతం చేరాడు అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులందరూ పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తనకేసి రావటము వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది ఆ సైనికులు తాగి ఉన్నట్టుగా కూడా అతనికి తోచింది యోధుడిలాగా కత్తి ధరించిన తాను వారి కంటపడటం క్షేమం కాదనుకొని అగ్నిమిత్రుడు ఆ భవనం తలవాకిలీ తలుపును ఆనుకొని ఒదిగి నిలబడ్డాడు చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకుంది ఇది మేలే అనుకొని అతను చప్పున లోపలికి వెళ్లి తలుపు మూసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పట్టేసి ఆ పై అంతస్తుకు తీసుకుని వెళ్ళారు పైన ఒక విశాలమైన గదిలో ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అగ్నిమిత్రుణ్ణి పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటికి వచ్చేశారు కూర్చో నీకోసమే ఎదురు చూస్తున్నాను అందచందాలు అందచందాలుంటాయని నీలో ఇంతగా క్షత్రియ లక్షణాలు ఉంటాయని నేను అనుకోలేదు అని అన్నాడు వృద్ధుడు ఆయనే కాళీవర్మ మీరు పొరబడ్డారు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నన్ను చూసి ఎరుగననుకున్నారో ఏమో నా పేరు అగ్నిమిత్రుడు అని అంటూ తన వివరాలన్నీ చెప్పాడు కాళీవర్మ నవ్వి నన్ను నీవు చూడలేదు కానీ నా మనవరాల్ని బాగా ఎరుగుదువు నీకు దాన్ని పెళ్లాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు కాని బలవంతాన మీ ఇద్దరికి పెళ్లి చేయటానికి నిశ్చయించాను పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అని అన్నాడు ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కుంతలను తీసుకురామని కేక పెట్టాడు కుంతల పెళ్లి కూతురిలాగా ముస్తాబై లోపలికి వచ్చింది ఆమె ముఖాన ఉండిన చిరునవ్వు అగ్నిమిత్రుణ్ణి చూడగానే మాయమైపోయింది ఆ మనిషి ఈయన కాదు అని అన్నదామే చాలు అబద్దాలాడకు నీ అబద్ధాలను నేను లక్ష్యపెట్టను అంటూ కాళీవర్మ మనవరాలిపైన గుడ్లు ఉరిమాడు నేనీ మనిషిని ఎన్నడూ చూడలేదు ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కుంతల ఆందోళనతో ఎవరైతే నాకేంటి ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవలసి వచ్చింది ఆ తప్పు నీదే అందుచేత నీవు ఏమి చెప్పినా నేను వినను ముహూర్తం తెల్లవారుజాముదాకా లేదు ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకొని పెళ్లికి సుముకులు కండి ఇదిగో అగ్నిమిత్రుడా నీవు తప్పించుకొని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కవని తెలుసుకో ఈ దక్షిణపు కిటికీలో నుంచి దూకితే అరవై నిలువుల లోతున ఉన్న లోయలో పడిపోతావు ఈ వాకిలి గుండా వెళితే నూరు కత్తులు నీ రక్తాన్ని చవిచూస్తాయి అంటూ కాలివర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత అగ్నిమిత్రుడు కుంతలకేసి తిరిగి నాకిదంత అయోమయంగా ఉంది నాకు అసలు సంగతేమిటో చెప్పు అని అన్నాడు కుంతల దాచకుండా అంతా చెప్పింది చివరకు అతను ఒకరిని పెళ్లాడగోరిన మనిషి ఇంకొకరిని పెళ్లాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు నీకు అలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు అని అన్నాడు కుంతల ఆపుకోరానంత దుఃఖంతో నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి నన్ను పెళ్లాడటం మీకు రోతానిపించకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అని అన్నది రోత ఇలాంటి బలవంతపు పెళ్లి కాకపోతే నేను ఎగిరి గంతేసి ఉందును నీ వంటి అందగతెని నేను కల్లో కూడా చూడలేదు ఎంతో మంచి హృదయం కలదానివిగా కూడా కనిపిస్తున్నావు అని అన్నాడు అగ్నిమిత్రుడు అయితే పెళ్లికి ఒప్పేసుకోండి మీరు చచ్చిపోతే నేను జీవితమంతా కృంగిపోతాను అని అన్నది కుంతల అది ఎంతమాత్రమూ వీల్లేదు నేను ఎవరనుకున్నావు మహాయోధుణ్ణి చావును లక్ష్యపెట్టను నాపైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండటానికే నీవు నీ ప్రేమను బలిచేసి నన్ను పెళ్లాడతానని అంటున్నావు నేను చచ్చిపోతే తప్ప నీవు నిజంగా ప్రేమించిన వాడిని పెళ్లాడలేవు అందుచేత నేను చావటానికే నిశ్చయించాను అని అన్నాడు అగ్నిమిత్రుడు అలా అయితే నిజం చెబుతున్నాను వినండి నేను ఆ మనిషిని ప్రేమించలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనకు పెళ్లి కాకపోయినా ఇంకెవరిని పెళ్లాడటం కల్లా అని అన్నది కుంతల ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి ఏం పెళ్లికి ఇద్దరు ఒప్పుకుంటున్నారా లేదా అని అన్నాడు నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు కుంతల కూడా సిగ్గుపడ్డట్టుగా తల ఊపింది వారిద్దరికీ వివాహం జరిగింది అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది అయితే బేతాళుడు ఈ కథంతా చెప్పి రాజా మొట్టమొదట ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకోని అగ్నిమిత్రుడు కుంతల చివరకు ఎలా ఒప్పుకున్నారు కాళీవర్మకు భయపడేనా వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతలా పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు కాళీవర్మ భయం కుంతలకు లేదు అగ్నిమిత్రుడికి లేదు అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావటానికైనా సిద్ధపడతాడు కుంతలకు తన తాత చంపేస్తాడన్న భయం ఎప్పుడూ లేదు వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్లాడారు ఒకరినొకరు వంచుకోవటం జరగలేదు ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్లాడే కన్నా చావటమే మేలని నిశ్చయించుకుంటాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది ఎవరో యువకుడు తనతో మాట్లాడతాడంటేనే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలర్పించేవాణ్ణి ప్రేమించటంలో ఆశ్చర్యం ఏముంది కుంతల అగ్నిమిత్రుణ్ణి ప్రేమించటం ప్రారంభించాక ఆమె తనను నిజంగానే ప్రేమిస్తుందని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగే పెళ్లి బలవంతపు పెళ్లి కాకుండా పోయింది అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు ఈ విధంగా బలవంతపు పెళ్ళి అనే ఈ బేతాల కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్